హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ ఉన్నారు, వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. చెవెల్ల దగ్గర ఒక వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక వ్యక్తిని చంపేసి చెరువులో పడేశారు. అసలు ఎవరు, ఎందుకు చంపారు, దాని వెనుక రీజన్ ఏంటి సార్? యా, చెవెల్ల దగ్గర షాబాద్ మండలంలో సంకేపల్లి అనే ఒక సంకేపల్లి గూడ అనే ఒక ఊరు. ఆ ఊరు దగ్గర హైదరాబాద్ చెరువు అని ఒకటి ఉంది. మొన్న సెప్టెంబర్ 4న ఒక గోనె సంచి తేలుతూ ఉంది. గోనె సంచిలో శవం ఉంది, తేలుతూ ఉంది. అది ఎవరో చూశారు. చూసి ఇమీడియట్గా పోలీసులకు చెప్పారు. పోలీసులు వచ్చి ఆ సర్పంచి, ఆ విలేజర్స్ హెల్ప్ తీసుకొని వాటిని బయటికి తీశారు చెరువులోంచి. తీస్తే కొమ్మరి ప్రవీణ్ అనే అబ్బాయి, 31 ఏళ్ళు, 31 ఇయర్స్, ఆ అబ్బాయి శవం అని చెప్పారు. 3 రోజుల నుంచి కనిపించట్లేదని ఇంట్లో వాళ్ళు చెప్పారు. కానీ ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోకుండా వీడు ఎక్కడో తిరుగుతుంటాడులే అనుకుని కంప్లైంట్ ఇవ్వలేదు, మిస్సింగ్ కంప్లైంట్ రాలేదు. సో పోలీసులు ఇది మిస్సింగ్ కేసులాగా నమోదు చేసుకున్నారు. పోస్ట్మార్టం పంపిస్తే కాలు ఇరిగిపోయిండడం, గాయాలంతా ఉండడం అవన్నీ చూశారు. సో వాళ్ళు ఎంక్వైరీ చేశారు పోలీసులు. పోలీసుల దర్యాప్తులో కొన్ని విచిత్రమైన విషయాలు బయటకు వచ్చాయన్నమాట. అదేంటంటే, ఈ కుమ్మరి ప్రవీణ్ అనే అబ్బాయి ఒక కుమ్మరి మమత అనే ఒక అమ్మాయితో అఫేర్ పెట్టుకున్నాడు. మమత అరౌండ్ 25 అలా ఉంటుంది. ఈ మమత వాళ్ళ హస్బెండ్ 1 ఇయర్ బ్యాక్ చనిపోయాడు. మమతకి 2 పిల్లలు. సో హస్బెండ్ చనిపోయాడు కాబట్టి ఒంటరిగా ఉంది. సో ఇతనితో పరిచయం వచ్చింది. వీళ్ళిద్దరి మధ్య అఫేరు మొదలైంది. ఇతను డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, డాబా మీదకి వెళ్ళిపోవడం, ఇవన్నీ చేస్తున్నాడు. అది అత్తమామలకి తెలిసిపోయింది. సో అత్తమామలు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు ఇద్దరికి, కానీ ఇద్దరు ఆపట్లేదు. దాంతో వాళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూడా ఇలాంటి కేసులని ఏం చేస్తారు, కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. అలా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు, అయినా కూడా వీళ్ళిద్దరు ఆపలేదు. దాంతో గ్రామ పంచాయతీ వాళ్ళకి చెప్పారు. పంచాయతీ వాళ్ళు మళ్ళీ ఇద్దరిని పిలిపించి మాట్లాడారు. ఈ అమ్మాయి సరే నేను ఆపుతానని చెప్పింది, కానీ ఇతను ఆపట్లేదు అనేది ఆ ఇంట్లో వాళ్ళ కంప్లైంట్. ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు ఏంటంటే, ఈ అమ్మాయిని మా గట్టిగా ఇచ్చేయలేరు, సో యువత ఇతన్ని ఆపాలనేది వాళ్ళ ప్లాన్ అన్నమాట. నిజానికి వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు చిన్న వయసులో తన భర్త చనిపోయాడు, అమ్మాయి ఒంటరికి ఎలా ఉంటుంది, అమ్మాయికి కంపానియన్షిప్ కావాలి కదా. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇతన్ని బలవంతంగా ఆపడం అవన్నీ చేశారు. సో దాంతో వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు మొదలయ్యాయి. ఎవరు మమతకి ప్రవీణ్కి మధ్య కూడా గొడవలు మొదలైనాయి ఈ మొత్తం క్రైసిస్లో. అంటే మేబీ నేను అనుకోవడం మమత రావద్దని చెప్పడం, ఇతనేమో దాంతో ఎందుకు రావద్దంటావు అని గొడవ వేసుకోవడం, ఇలాగ ఏదో అయింది. ఎందుకంటే అమ్మాయిలు ఒక్కోసారి కంట్రోల్గా ఉండగలరు, కానీ అబ్బాయిలు ఉండలేకపోతారు. వాళ్ళకి ఏంటంటే పరిస్థితుల కోసం వాళ్ళు గమ్ సైలెంట్ అయిపోతారు. వీడు ఆల్రెడీ ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయింటాడు. సో వీడు ఇప్పుడు ఆగలేడు, కలవకుండా ఉండలేడు, వాడు ఎమోషనల్గా డిస్టర్బ్ అయిపోతాడు. సో ఆ యాంగిల్లో అయిపోయినట్టున్నాడు. సో దీంతో వీళ్ళు ఏం చేశారంటే, ఈ ప్రవీణ్ కుమార్ని ఎట్లయినా చంపేస్తే కానీ ఈ సమస్య సాల్వ్ కాదని అత్తమామలు ఆలోచించారు. అత్తమామలు ఆలోచించి వాళ్ళ కొడుకు కుమార్ అని ఉంటాడు, వాడితో డిస్కస్ చేశారు. అంటే ఈ అమ్మాయిల అన్న, కొడుకు అంటే కొడుకు కాదు, ఈ అమ్మాయిల అన్న, వాళ్ళకి అల్లుడు వరుస అవుతారు. సో ఆ కుర్రాడితో డిస్కస్ చేశారు. ఆ కుర్రాడన్నా బుద్ధి చెప్పు ఉండాలి వాళ్ళకి, మరి ముసలిలో మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పాలి. అది వదిలేసి వాడు కూడా హత్య చేయడానికి రెడీ అయిపోయాడు. సో ఈ అమ్మాయిని కూడా వాళ్ళు ప్రిపేర్ చేశారు. నువ్వు కూడా వాడిని మనం చంపకపోతే నిన్ను కూడా వేధిస్తూ ఉంటాడు, మేబీ అతను వేధించి ఉండొచ్చు ఈ అమ్మాయిని కూడా. సో దాంతో ఏమైపోయిందంటే, మొన్న 1వ తేదీ ఏం చేసిందంటే, సెప్టెంబర్ 1 ఈ అమ్మాయి డాబా మీదకి వెళ్ళి ఇతనికి ఫోన్ చేసింది, నువ్వు వస్తావా డాబా మీద, ఒంటరిగా ఉన్నాను. సో మనవాడికి అప్పటికే భయం ఉంది కొంచెం, ఏ గొడవలు అవన్నీ జరుగుతున్నాయి కదా, మీ అత్తమామలు ఉంటారు, నేను వస్తే గొడవ అవుతుంది, నువ్వే రా మా ఇంటికి అని వాడు పిలిచాడు. లేదు లేదు, వాళ్ళు నిద్రపోతున్నారు చూడు అని అమ్మాయి ఫోటో తీసి పంపించింది, నిద్రపోయింది. దాంతో అతను నమ్మాడు, నిద్రపోతున్నారంటే అప్పటికి నైట్ 10 అయింది. సో ఒంటరిగా ఉంటుంది డాబా మీద వెళ్ళొచ్చు అని ఆలోచనతో ఇతను వచ్చాడు. రాగానే ఇతన్ని ఆ డాబా మీద ఇంట్లోకి ఎంటర్ అవుతానే ఇంట్లోకి లాగేశారు, డాబా మీదకి పోకుండా ఇంట్లోకి. వీళ్ళు ఊరికే ఫేక్ అనమాట, ఇదంతా ముందే ప్లాన్. ఆల్రెడీ 4 5 ఉన్నారు ఇంట్లో, వాళ్ళు దాక్కొని ఉన్నారు. ఫోటో వీళ్ళిద్దరు
పడుకుని నిద్రపోతున్నట్టు యాక్ట్ చేయించి ఆ ఫోటో తీసుకొని పంపింది అమ్మాయి. సో ఎప్పుడైతే వచ్చారో రాగానే వీళ్ళు గొడవలు వేసుకున్నారు అత్తమ్మములు ఈ కుమార్ అనే వీళ్ళ బ్రదర్. ఈ అబ్బాయి గొడవలో ఉండగానే ఈ అమ్మాయి ఒక రోకటి బండ అంటారు కదా అది తెచ్చి కొట్టింది ఇతన్ని. కొట్టెక్కడికి పడిపోయాడు. పడిపోయేసరికి ఇంకా ఇతని మీద అందరూ కలిసి అటాక్ చేసి ఆ రోకటి బండతో కాళ్ళు ఇరిగిపోయింది కొట్టేశారు. ఇతనికి స్పృహదప్పుపోయింది. ఆ స్పృహదప్పు పోయినప్పుడే ఇంకా చనిపోలేదు కూడా అట్లా చేతులు వెనక్కి సరి విరిసి కట్టేసి ఒక గోనె సంచిలో పెట్టి ఆ గోనె సంచిని టూ వీలర్లో స్కూటీలో తీసుకెళ్ళి చెరువులో రాళ్ళు కట్టి చెరువులో వదిలేశారు. అప్పటికే బతికే ఉన్నాడు అతను. రాళ్ళు కట్టేస్తే ఇంకా బైక్ రాడని రాళ్ళు కట్టి వదిలేశారు లోపల. ఇది ఒక రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత రాళ్ళు మరి లూజ్ అయినాయా ఏం తెలీదు మెల్లగా అది పైకి వచ్చింది. సో ఇది జరిగిందన్నమాట. సో ఈ మొత్తం వింటే నాకు సుబ్రహ్మణ్యపురం అనే 1980 అనే ఒక తెలుగులో అనంతపురం 1980 అని డబ్ అయింది. అంతకుముందు నేను తమిళ్లో చూసా అది గుర్తొచ్చిందనమాట. దాంట్లో కూడా రెండు రైవల్ పార్టీ వాళ్ళ మధ్య లవ్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు ఆ అమ్మాయిని కంట్రోల్ చేసి ఆ అమ్మాయి ద్వారానే వాడిని పిలిపించి వాళ్ళ అన్నలు ఆ అమ్మాయి ద్వారానే ఒక ప్లేస్కి పిలిపిస్తారు. వీడు ఆ అమ్మాయిని నమ్మి వెళ్తాడు తన గర్ల్ ఫ్రెండ్ కదా అని నమ్మి వెళ్తే ఆ అమ్మాయి పట్టించేస్తుంది వాడిని చంపేస్తారు అనమాట. అది అప్పుడు క్లాసిక్ ఫిల్మ్. అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ తమిళ్లో. తెలుగులో అంత ఆడలేదు కానీ తమిళ్లో వన్ ఆఫ్ ద క్లాసిక్ ఫిల్మ్స్. శశికుమార్ డైరెక్ట్ చేశాడు. అది గుర్తొచ్చింది. అంటే ఈ అబ్బాయిని పాపం అమాయకంగా నమ్మాడు. ప్రేమించిన అమ్మాయి ఇలా చేస్తుందని ఊహించలేము ఉండడం. సో ప్రేమించిన అమ్మాయే చంపేసింది. సో ఇప్పుడు వాళ్ళు కూడా బాపుకునేది ఏముండదు. వాళ్ళు జైలుకి వెళ్ళాలి రేపు పొద్దున. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 7 మందిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ అమ్మాయి తర్వాత ఆ సీసీటీవీ దగ్గర ఉండే సీసీటీవీ ఫుటేజ్ కూడా క్లీన్ చేయమని ఇంకెవరికో ఒక బంధువుకి చెప్పింది. వాడు ట్రై చేస్తాడు కానీ వాడి వల్ల కాల దాన్ని డిలీట్ చేయడానికి. సో ఆ రకంగా దొరికిపోయారు. సీసీటీవీలో క్లియర్గా ఉన్నాయి సాక్ష్యాలు. రెండోది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కూడా ఉంది. ఈ కేసులు గొడవలు ఇవన్నీ పోలీస్ కేసు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళు దొరికిపోయినట్టే. సో ఇప్పుడు హత్యాయుధం కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దాని మీద వేలు ముద్దలు అవన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు. సో ఎఫ్ఎస్ఎల్కి కూడా పంపించారు మెటీరియల్ అంతా. కేసు మాత్రం స్ట్రాంగ్గానే అయ్యేటుంది. ఏమన్నా విలేజర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఎందుకంటే ఇది పంచాయతీ లెవెల్లో జరిగింది కాబట్టి స్థానికంగా మెల్లగా ఏం జరుగుతుందంటే ఈ ప్రవీణ్ వైపు ఎవరు గట్టిగా ఉన్నట్టు లేరు. సో యువతల వైపు ఇన్వాల్వ్ అవుతారు మెల్లగా. ఇంకా రాజకీయ నాయకులు అంతా ఎంటర్ అవుతారు. అయిపోయింది అయిపోయింది వాడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఏం చేస్తారు ఇంకా ఇవన్నీ రకరకాల థీరీస్ తీసుకొచ్చి మెల్లగా కేసు నీరు గార్చే విధంగా జనరల్గా అయితే అలా జరుగుతుంది. ఏమన్నా పోలీసుల్లో ఎవరైనా వీటన్నిటికీ తట్టుకొని నిలబడి చేసేవాళ్ళు ఉంటే చెప్పలేం కానీ అదర్వైజ్ ఇలాంటి కేసులు పెద్దగా శిక్షలు పడే స్థాయికి వెళ్ళవు. వీటిని నీరు గార్చేస్తారు. ఎందుకంటే ఐ విట్నెస్ లేదు. ఈ సాక్ష్యాలంతా కూడా రేపు పొద్దున ఇచ్చేస్తారు. ఎవరు కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఎవరైనా ఉండాలి తప్ప ఐ విట్నెస్ లేదు కదా వీడు వచ్చి చూసింది లేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని నీరుగార్చే వైపు వెళ్ళిపోతుంది ఇట్లాంటి కేసులు. అందుకని వాళ్ళు కూడా అంత ధైర్యంగా ఎలా చేయగలిగారంటే ఏముంది వేసేసి నాకు చూద్దాంలే అన్న ఒక ధైర్యం ఉండడం వల్లే వచ్చేసారు. అయితే ఈ అబ్బాయి వైపు నుంచి కూడా తప్పు కనబడుతుంది. అంటే పూర్తి సమాచారం లేదు కాబట్టి మనం కరెక్ట్గా జడ్జిమెంట్ చేయలేము. బట్ ఇన్ జనరల్గా ఇలాంటి కేసులు ఏంటంటే ఒకసారి ఒక రిలేషన్షిప్లో ఇలాంటి అంటే దీన్ని అక్రమం సక్రమం అని మనం చెప్పలేం కానీ ఒక ప్రాబ్లమేటిక్ రిలేషన్షిప్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి వైపు నుంచి ఇబ్బందులు ఉన్నాయి తనకి పెద్దవాళ్ళకందరికీ ఊరంతా తెలిసిపోయింది. అలాంటప్పుడు నువ్వు ఓపెన్గా పెళ్ళన్నా చేసుకోవాలి అమ్మాయిని అందరిని ఒప్పించి నీకు అంత కావాలన్నప్పుడు లేనప్పుడు కట్టన్నగా చేసుకోవాలి. ఇది లేకుండా ఇటువంటి ఒక టమల్టస్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయితే ప్రాబ్లము ఇలాగే ఉంటుంది ఫైనల్గా. ఇప్పుడు ఆ అబ్బాయి మూర్ఖత్వం చెప్పచ్చు. ఇది ఇంత గొడవలు జరిగి అందరూ ఆపుతుంటే కూడా మళ్ళీ ఆ అబ్బాయి రిలేషన్షిప్ ఆ అమ్మాయితో పెట్టుకోవాలని ట్రై చేయడం అనేది రాంగు. ఒకవేళ పెట్టుకున్న జాగ్రత్తగా ఉన్నాడా అంటే అది లేదు. వాళ్ళు ఫోటో చూపించినాక నిద్రపోతున్నారంటే వెళ్ళిపోయాడు. నిద్రపోతున్నా ఏమి కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. అవి ఎట్టి పరిస్థితుల్లో ఫాలో కావాలి. అదేంటంటే వాళ్ళు ఇంటికి పోకూడదు అనేది రూలు. ఇంటికి పోకుండా చంపు ఉండొచ్చేమో నెక్స్ట్ వేరే దగ్గర. బట్ ఈ అబ్బాయి ఆ జాగ్రత్తలన్నా తీసుకున్నాడని అది లేదు.
మామూలుగా అయితే అబ్బాయి చేయాల్సిన పని కట్ చేసుకోండాలి. అది కట్ చేసుకునే ఇది ఇవ్వదు వాళ్ళకి. ఎందుకంటే మెంటల్ స్టేటస్ ఏమవుతుందంటే, నేను నిన్న కూడా చెప్పినాను, ఫ్యూజన్ లవ్ అంటారు దాన్ని, నువ్వు లేకుండా నేను బతకలేననే ఒక స్టేజ్కి వెళ్ళిపోతారు ఇలాంటి వాళ్ళు. ఆ ఫ్యూజన్ లవ్లో అంటే ఇద్దరు అయితేనే తను కంప్లీట్గా ఫీల్ అవుతాడు, లేదంటే ఒక అతనికి మొత్తం కాళ్ళు చేతులు ఇదవడం, బీపీ ఎక్కువ అవడం, టెన్షన్ పెరిగిపోవడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. బాడీ పెయిన్స్ రకరకాలు వస్తాయి ఇవన్నీ ఈ ప్రెజర్ వల్ల. ఆ విపరీతంగా ప్రెజర్ ఉంటుంది అన్నమాట. ఆ ప్రెజర్ని రిలీవ్ చేసుకోవాలంటే అమ్మాయిని కలవాలి. సో ఇటువంటి ఒక కండిషన్కి వెళ్ళిపోతారు వాళ్ళు. వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే విచక్షణ అనేది నశిస్తుంది. ఏది మంచి, ఏది చెడు, ఏది రైట్, ఏది రాంగ్ అనేది ఉంటుంది కదా మామూలు మనిషికి. ఈ ఆలోచన శక్తి వాళ్ళకి నశిస్తుంది అన్నమాట. అందుకని వాళ్ళు వెళ్ళిపోతారు. సో దీనికి ఏమి, అదే గోసాయి చిట్కాలాగా మన దగ్గర ఏమి విరుగుడు లేదు. ఎవరికి వాళ్ళు అది ఆలోచించుకోవాలి ఇలాంటి కేసుల నుంచి. ఇటువంటి ఒక రిలేషన్షిప్స్ అనేవి ఎప్పటికైనా కూడా నువ్వు రెడీగా ఉండాలి కట్ చేసుకోవడానికి. ఎప్పుడైనా జరగచ్చు. ఈ వివాహేతర సంబంధాలు అన్నింటిలో కూడా ప్రాబ్లం ఏంటంటే అవి కొంతకాలం జరుగుతాయి, ఎల్లకాలం జరగవు. ఎప్పుడైనా జరగకపోతే మనం రెడీగా ఉందాము, బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోవాలి అన్న ఇది దృష్టిలో ఉండాలి. కట్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. అది లేనప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి అనర్థాలకు దారితీస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.